వర్ధన్నపేట అధికార పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కి అసమ్మతి సేక తప్పడం లేదు. ఆరూరికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా ఉద్యమకారులు, స్థానిక నేతలు ఆందోళన చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి తమను పట్టించుకోలేదంటూ కూడా ఆరోపిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, రియల్టర్లకే కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. అసమ్మతి నేతలతో వర్ధన్నపేట బీఆర్ఎస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వర్ధన్నపేట అధికార పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కి అసమ్మతి సెగ తప్పడం లేదు. ఆరూరికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా ఉద్యమకారులు, స్థానిక నేతలు ఆందోళన చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి తమను పట్టించుకోలేదంటూ కూడా ఆరోపిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, రియల్టర్లకే కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. అసమ్మతి నేతలతో వర్ధన్నపేట బీఆర్ఎస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అసమ్మతి వాదులంతా తెర మీదకి వస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీ వచ్చిన దాంట్లో రెండవ స్థానం వర్ధన్నపేట నియోజకవర్గం. ఇక్కడ నుండి ఆరు రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు సుమారు 100,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయనకు ఏకఛత్రాధిపత్యంగా ఉన్నారు, ఆయనకు ఇబ్బంది లేదంటూ ఈ రోజు టాక్ వినిపించింది. కానీ ఒక్కసారిగా ఈ వార్తలన్నింటినీ బ్రేక్ చేస్తూ వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, డిసిసిబి చైర్మన్ గా ఉన్న మారినేని రవీంద్రరావుతో పాటు కార్పొరేటర్ ఇంద్రనాగేశ్వరరావు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు ఇల్లావుల లలిత యాదవ్, మాజీ కార్పొరేటర్ జోరికి రమేష్, ఇలాంటి ముఖ్య నాయకులందరూ సుమారు 30-35 మంది నాయకులు ఒక్కసారిగా ఆరు రమేష్ పైన నిరసన గళం వినిపించారు. ఆయనకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఏకమయ్యి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, అదేవిధంగా మంత్రి ఎర్రబెల్ దయాకర్రావు ఇద్దరిని కలిసి వారికి వినతి పత్రం ఇచ్చారు. ఈసారి ఆరూరు రమేష్ కెట్టి పసుపు టికెట్ ఇవ్వద్దు, ఇస్తే సహకరించడం గెలిపించే అవకాశం లేదంటూ తిరుగుబాటు చేశారు. ఆరూరు రమేష్ తమ పట్ల మాట్లాడుతున్న మాటలు ఇబ్బందిగా ఉన్నాయి, కొంచెం దురుసుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నాం, పార్టీలో కార్యకర్తలుగా పనిచేస్తున్న తమను పట్టించుకోవట్లేదు, తమకేం చేసింది లేదంటూ వారు లేఖలో తెలిపారు. అదేవిధంగా ఇద్దరు నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు, అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్కు తమ బాధనంతా వెళ్ళబోసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఆరు రమేష్ ప్రస్తుతం స్పందించడానికి సిద్ధంగా లేరు. గతంలో మహిబాద్ నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత వచ్చింది. స్టేషన్ గన్పూర్ లో, డోర్నకర్ లో ఇలాంటి చోట్ల వచ్చిందంటే అక్కడ ఉన్న స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఎదురుగా ఉన్న ప్రత్యర్థులుగా ఉన్న నాయకుల మధ్య ఉన్న గ్యాప్ కారణమైంది. కానీ ఇక్కడ ఆరు రమేష్, ఇది దళిత కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఆరు రమేష్ కు సొంత పార్టీలో పోటీ అనే నాయకులు ఎవరు లేరు. కానీ ఎందుకు ఉన్నట్టుండి ఆయనతో పాటు నిత్యం ఉండేవారు, ఆయనతో పాటు ప్రతిరోజు తిరిగేవారు, ఎందుకు ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు అనేది తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఒకసారిగా బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులంతా షాక్ గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, అందులో వర్ధన్నపేట అనేది బీఆర్ఎస్ కు పెట్టని కోటగా ఉంది. ఆరు రమేష్ అసలు ఇబ్బంది లేదు, మళ్ళీ ఆయనకే బీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది, మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తారని ఇన్ని రోజులు ఒక టాక్ ఉండేది బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఒక్కసారిగా ఈ నాయకులంతా తిరుగుబాటు చేయడంతో అంత షాక్ గురయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా చెప్పవచ్చు మనీష. ఓకే, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఇది కూడా దాదాపు